ఈరోజు ఆ దేశ పోలీస్ వ్యవస్థని స్ట్రెంగ్త్ ని కూడా చేస్తాం. వాళ్ళని కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. అలాంటి పోలీస్ వ్యవస్థ కోసం ఒకప్పుడైతే మీరు చూస్తే 6100 మంది పోలీస్ కానిస్టేబుల్ ని రిక్రూట్ చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ఇది కూడా రిక్రూట్ చేస్తాం. పోలీసులు కొంతమంది అయితే శని ఆదివారాలు కూడా సెలవు లేకుండా పండగలు పూట కూడా పనిచేస్తూ హెవీ డ్యూటీ చేసే పరిస్థితి వచ్చారు. దాని నుంచి ఏ విధంగా ప్రతి చేయాలని చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పెండింగ్ డ్యూస్ అన్ని అధ్యక్షాన్ని చూస్తే దగ్గర ఒక 60 కోట్ల రూపాయలు ఒక అప్పు బకాయిలు ఉంటే అవన్నీ రిలీజ్ చేశాం. సీసీటీవీ కెమెరాలకి కనీసం ఉపయోగించుకోలేని పరిస్థితి, కరెంటు ఛార్జీలు కట్టలేని పరిస్థితి, సర్వలెన్స్ కెమెరాస్ అన్ని మూలపడేసే పరిస్థితి వచ్చారు. అవన్నీ కూడా ఈరోజు మళ్లీ ఏ విధంగా వాడాలని వాడడం కోసం ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ 61 కోట్ల రూపాయలు అక్టోబర్లో రిలీజ్ చేశాం. ఇంకో పక్కన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాం, 99 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అది కూడా తీసుకొచ్చి పోలీస్ ఫోర్స్ ని మోడర్నైజ్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కడాల దిశ పోలీసు వెహికల్స్ కూడా నడిచే పరిస్థితి లేకుండా చేశారు. వేరే వాళ్ళు పోలీసు వాహనాలు తీసుకోవాల్సిన వచ్చిన పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి టూరు పోతే వెహికల్స్ లేకుండా ప్రైవేట్ వెహికల్స్ పెట్టుకుని బలవంతంగా లాక్కునే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు కూడా ఫోర్స్ ఎక్కడ దొరికితే అక్కడ కారు కబ్జాలు చేయడం ఇలాంటివన్నీ చేసి ప్రతిష్ట పూర్తిగా దెబ్బతీశారు. అందుకే ఆలోచించాం 2812 కొత్త వాహనాలకు 281 కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేశాం. ఎక్కడా రాజీ పడడం లేదు. ఇంకో పక్కన దిశ పోలీసు వాహనాలకి 4 వీలర్కి వీళ్ళు ఇచ్చే పెట్రోల్ కాకపోతే వీళ్ళు వేరే వాళ్ళపైన ఆధారపడే పరిస్థితి వచ్చారు. అందుకే 150 లీటర్లు ఉంటే దాన్ని 300 లీటర్లు చేశాం. 2 వీలర్కి 25 లీటర్లు ఉంటే 50 లీటర్లు చేశాం. ఏ పోలీస్ ఆఫీసర్ కూడా వేరే వాళ్ళపైన ఆధారపడకుండా ఒక నీతిగా నిజాయితీగా ఉండే విధంగా డ్యూటీ చేసే విధంగా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను.